ఎమ్మెల్యే హరీష్రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలంగాణ కేసీఆర్ కాంగ్రెస్ చైర్మన్ అన్విష్ రెడ్డి అన్నారు. ఒకరేమో 2 లక్షల ఎకరాలు నష్టం జరిగిందంటే హరీష్రావేమో 20 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగిందని అంటున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి రైతులను గందరగోళానికి గురి చేస్తున్న హరీష్రావు బాధ్యత గల మంచిలా నిజాలు మాట్లాడాలని హితో పలికారు. ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతూనే సచివాలయం ముట్టడిస్తామని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి నిజంగానే మతి భ్రమించి ఉన్నది. ఎందుకంటే తెలిసినోడు మాట్లాడాల్సినటువంటి విషయాలు కాదు ఇది. అన్ని తెలిసి కూడా ఈ రకంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగానే మేము హరీష్ రావు మీడియా ద్వారా వారిని అడుగుతా ఉన్నాము, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా పంట నష్ట పరిహారం ఇచ్చిండ్రా? ఏనాడైనా కనీసం పంట నష్టం జరిగితే ఆ పంట చేనులను కూడా పోలేనటువంటి దుర్మార్గులు మీరు. ఎక్కడ కూడా వెళ్ళలే, 9 సంవత్సరాలు నిద్రపోయి మొద్దు నిద్రపోయి లాస్ట్ ఎన్నికల ముందు ఒక 2023లో వర్షాలు వారి నష్టం జరిగితే ఆగ మేఘాల మీద హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి గారు వరంగల్ ఖమ్మం పోయి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. అది కూడా ఇప్పటికి పూర్తి ఇవ్వలే. 450 కోట్లు నష్టం జరిగితే 450 కోట్లు నష్టం జరిగితే కేవలం 151 కోట్లు .65 ఇచ్చిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అడుగుతున్న హరీష్ రావు, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులే హైకోర్టుకు వెళ్ళి మాకు పంట నష్టం జరిగింది, పంట నష్టం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే హైకోర్టు కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు చెప్తే కూడా తప్పించుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని తప్పించుకోగలిగితే ఎక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వలే. చివరకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2021లో రైతులు కోర్టుకు వెళ్తే కొంత నష్టపరిహారం ఇచ్చి పూర్తిగా ఇయ్యలేటువంటి దుర్మార్గులు ఇవ్వాల.